రివైర్ యువర్ మైండ్ గురించి ఎవరో చెప్పమని అడిగారు. యాక్చువల్గా దీని గురించి నేను కొన్నేళ్ల క్రితం ఆల్రెడీ చెప్పేశాను. చెప్పింది రెండోసారి అడుగుతున్నారు కాబట్టి ఏంటంటే కొంచెం గ్యాప్ అడుగుతుంటాం. ఒకటి, మైండ్ యొక్క హ్యాబిట్స్ని బ్రేక్ చేయడం, కొత్త హ్యాబిట్ ఫామ్ చేసుకోవడం, అదో పద్ధతిలో రివైర్ మైండ్ వాడతారు. రెండోది ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. దీంట్లో ఐదు రకాలుగా, అంటే ఒకరు ఎవరికైనా సర్జరీ జరిగిందనుకోండి, తిరిగి లోపల నువ్వల పాత్ఫేస్ ఇవన్నీ ఫామ్ అవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ గురైన వాళ్ళు కానీ, లేదనుకుంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ, లేదనుకుంటే ఇంకేదైనా జరిగినప్పుడు ఏంటంటే ఒక ఆర్గానిక్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు తిరిగి మళ్ళా నార్మల్ రావడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూరోప్లాస్టిసిటీ అంటే మళ్ళీ తిరిగి ఫామ్ అయ్యే పద్ధతిలో చెప్పేదానికి ఏదైతే ఉన్నారో దానికి ఐదు పద్ధతులు ఉంటారు. ఫస్ట్ మైండ్ని మార్చుకునే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఐదు పద్ధతులు. న్యూరోప్లాస్టిటీలో చెప్పుకున్న ఏంటంటే బ్రెయిన్ న్యూరల్ పాత్ఫేస్, సైక్లాజికల్ పాత్ఫేస్, బ్రెయిన్కి కిందకి వచ్చే సిగ్నల్స్, ఇవన్నీ తిరిగి కొత్తగా ఫామ్ అయ్యి ఆ డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ని, డ్యామేజ్ అయిన ఇదిని మళ్ళా పాత పద్ధతిలో రూపొందించడానికి ఉపయోగపడేది. అంటే ఉదాహరణకు మెమరీ పోతుంది అనుకోండి, డిమెన్షియా లాంటివి, వైట్ గ్రే మ్యాటర్ పెరిగినప్పుడు, వైట్ మ్యాటర్ పెరిగినప్పుడు డిమెన్షియా వచ్చేస్తుంది. గ్రే మ్యాటర్ కావాలి మనకి యాక్చువల్గా ఇటువంటి సందర్భాల్లో. దీనికి ఐదు పద్ధతులు ఉంటాయండి ఆ న్యూరోప్లాస్టిటీకి ఇచ్చేయడానికి. కాదు, ఫస్ట్ ఆర్గానిక్ ఫ్యాక్టరు, న్యూరలాజికల్ పాత్ఫేస్, కెమికల్ సిగ్నల్స్ ఫామ్ చేయడం కోసం ఐదు పద్ధతులు అన్నమాట. ఒక లాజిక్ ఉండి, ఒక స్కిల్ ఉపయోగించే వీడియో గేమ్స్ ఆడుకోవడం అనేది ఒక పద్ధతి అన్నమాట. వీడియో గేమ్స్ ఎప్పుడైతే మనం ఆడామో బ్రెయిన్ స్కిల్ యూజ్ చేస్తారు ఆటోమేటిక్గా. ఏంటంటే బ్రెయిన్లో అన్ని, అంటే పిల్లలు ఆడే వీడియో గేమ్స్, రేసింగ్ గేమ్స్, రెజ్లింగ్ గేమ్స్, ఫైటింగ్ గేమ్స్ కాదండి. క్విజ్ ఓరియంటెడ్గా, స్కిల్ ఓరియంటెడ్గా, ఒక ప్రాబ్లం ఓరియంటెడ్గా ఉండే వీడియో గేమ్స్, వర్చువల్ రియాలిటీతో కూడిన వీడియో గేమ్స్ ఏమవుతుందంటే బ్రెయిన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి ఆలోచిస్తుంది, స్కిల్ డెవలప్ అవుతుంది, బాగా ఉపయోగపడుతుంది. ఇది నెంబర్ వన్ అండి. నెంబర్ టూ ఏంటంటే డిఫరెంట్ గేమ్స్ ఆడాలండి, మామూలుగా కాకుండా డిఫరెంట్ గేమ్, అడ్వెంచర్ గేమ్స్ లేదనుకుంటే స్కిల్ని యూజ్ చేసే గేమ్స్ వాడుకోగలరు. నెంబర్ టూ ఏంటంటే కొత్త లాంగ్వేజ్లు నేర్చుకుంటూ ఉండాలి. బ్రెయిన్ ఎప్పుడు పాత లాంగ్వేజ్ కంటిన్యూస్గా అలాగే మాట్లాడబడితే అలాగే ఉంటుంది. కొత్త లాంగ్వేజెస్ కన్నా నేర్చుకోవడం మొదలు పెడితే బ్రెయిన్లో న్యూరాన్స్ కొత్త ఎక్స్పీరియన్సెస్ పొందుతుంది. సైకలాజికల్ వే కావచ్చు, న్యూరలాజికల్ పాత్వేస్ కావచ్చు, సిగ్నల్స్ ఫామ్ అవుతుంది, డ్యామేజ్ అయిన కణాలు మళ్ళీ తిరిగి రూపొందిస్తుంది. అండ్ ఆల్సో త్వరగా ముసలోడు కాకుండా డిమెన్షియా, అల్జీమర్, పార్కిన్సన్ లాంటివి రాకుండా డీజనరేషన్, రీజనరేషన్ అంటాం. డీజనరేషన్ అంటే ముసలితనం పెరుగుతూ ఉంటుంది, వైట్ మ్యాటర్ పెరుగుతూ ఉంటుంది, మెల్లిగా అన్నీ కోల్పోతూ ఉంటాం. అది అవన్నీ రాకుండా ఉండడానికి నేను చెప్పే న్యూరోప్లాస్టిసిటీ టెక్నిక్ అనమాట. నెంబర్ టూ అది న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం. నెంబర్ త్రీ ఏంటంటే మనకు తెలియకుండానే ఒక మ్యూజిక్ మీరు ప్లే చేసిన మ్యూజిక్ విన్నా బ్రెయిన్లో అద్భుతమైన కనెక్షన్స్ ఫామ్ అవుతుంటాయి అన్నమాట. మీరు ఒక ట్రై చేశారనుకోండి, మీరు దేనికోసం ట్రై చేస్తారు దాని కొనుగోనుగా కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. వినడం ఒకటి, మీరే ఏదో విధంగా మ్యూజిక్ ప్లే చేయడానికి పాట పాడడం కావచ్చు, లేదంటే ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ కావచ్చు, అది ఇది కలిపి కొట్టడం కావచ్చు, మిక్సింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ న్యూరలాజికల్ పాత్వేస్ ఫామ్ అవ్వడం కుదురుతుంది. నాలుగు, ట్రావెల్ అండి. కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త లాంగ్వేజ్లు, కొత్త కొత్త వ్యక్తులు, కొత్త కొత్త కల్చర్ చేస్తే బ్రెయిన్లో న్యూరలాజికల్ పాత్వేస్ కొత్తగా ఉంటుంది. త్వరగా డిమెన్షియా, పార్కిన్సన్, అల్జీమర్స్ లాంటివి రాకుండా ఉన్నా సరే కొంచెం దాని నుంచి బయటపడడానికి, న్యూరోప్లాస్టిసిటీ ఫామ్ అవ్వడానికి ఉంటుంది. ఐదు ఎక్సర్సైజ్ అండి, ఫిజికల్ మూమెంటు అండ్ ఆల్సో రకరకాల మజిలర్ మూమెంట్సు, మూమెంట్ సంబంధించిన ఎక్సర్సైజులు, ఫిట్నెస్వి, డ్యాన్స్ థెరపీ లాంటివి, మ్యూజిక్ థెరపీ లాంటివి, లేదనుకుంటే వాకింగ్లు, లేదనుకుంటే సైక్లింగ్లు, లేదనుకుంటే రకరకాల మూమెంట్ ఉండాలన్నమాట. ఈ మూమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్నీ పెరుగుతాయి.
అండ్ ఆల్సో మోటార్ కోఆర్డినేషన్ పెరుగుతుందండి, అండ్ ఆల్సో తెలియకుండా అన్ని బ్రెయిన్ కనెక్టివిటీ పెరుగుతుందండి, అండ్ ఆల్సో రక్తం ఫ్లో పెరుగుతుంది, బ్లడ్లో ఫ్లో పెరుగుతుంది, అండ్ ఆల్సో యాంగ్జైటీ డిప్రెషన్ పెరుగుతుంది. ఈ ఐదు పద్ధతుల న్యూరోప్లాస్టిసిటీ పెరుగుతుందండి. అది కాకుండా ఐ వాంట్ టు బ్రేక్ ద హ్యాబిట్, ఐ వాంట్ టు మేక్ ద హ్యాబిట్, బ్రెయిన్ కొత్తగా ఆలోచించి పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత విధానాలకి ఫుల్ స్టాప్ పెట్టి అగైన్ రీవైర్ యువర్ మైండ్, మళ్ళీ కొత్తగా కొత్త అలవాట్లు, కొత్త జీవితం, కొత్త పొందడం పొందడం కోసం చేసే పద్ధతులు. ఇది రెండో పద్ధతి, రీవైర్ యువర్ మైండ్ అన్నమాట. దీంట్లో ఏముంటుందంటే 21 రోజుల పాటు 2 నిమిషాల స్పాన్లో రోజుకు 3 సార్లు కృతజ్ఞత చెప్పేవి. ఎప్పుడు మన కంప్లైంట్ చేద్దాం, కంప్లైంట్ కాదండి, పాజిటివ్గా మీకు నచ్చినవి, మీ జీవితంలో మెచ్చినవి, మీకు తారసపడిన వ్యక్తులు, తారసపడిన అంశాలు, మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీరు పొందిన గొప్పగా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో రోజు 2 నిమిషాల స్పాన్లో 3 ఐటమ్స్ రాయాలండి. కృతజ్ఞత చెప్పుకునేవి, గొప్పగా ఫీల్ అయ్యేవి, మీకు ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చు, మీలోనే మీకు నచ్చిన విషయాలు ఎవ్రీడే 2 మినిట్స్ స్పాన్లో రోజుకు 3 చొప్పున రాయాలి. 21 రోజులు రోజు చేయండి. ఆ 21 రోజుల తర్వాత పుస్తకంలో చదవండి. మీరు ఏ విషయాల పట్ల కృతజ్ఞతున్నారు, ఏ విషయాల పట్ల మీరు పాజిటివ్గా ఉన్నారు, ఏ విషయాల పట్ల మీకు గ్రాటిట్యూడ్ ఉంది, గొప్పగా ఫీల్ అయ్యారు, అవన్నీ చదువుకోండి. అది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాకుండా 21 రోజుల తర్వాత మీరు మొదలుపెట్టారంటే, 21 రోజులు చేసిన చదువుకుంటే మీలో తెలియకంటేనే కొత్తగా జీవితం వస్తుంది, అందరూ మీకు మంచిగా కనబడతారు. ప్రతి దాంట్లో కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. మీరు డబ్బు సంపాదించడానికి కావచ్చు, ఆరోగ్యం సంపాదించడం కావచ్చు. కంప్లైంట్లు చేసే వాళ్ళకి అనారోగ్యం వస్తుందండి, ఆస్టారిటీ వస్తుంది, వైరమనస్తత్వం వస్తుంది, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. గ్రాటిట్యూడ్ వల్ల అన్ని రకాల మూడ్ ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీరు కనెక్షన్స్ ప్రపంచంతో ఎక్కువవి, ఎక్కువగా రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పాజిటివ్ కనెక్ట్నెస్ పెరుగుతుందండి. ఇది 21 డేస్లో చేయడం వల్ల ఏంటంటే కొత్త ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. ఇంకా 2 ఏంటంటే ఎఫర్మేషన్స్ అన్నమాట. మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఎటువంటి జీవితం కావాలనుకుంటున్నారో పాజిటివ్ ఎఫర్మేషన్స్ రోజు ఇచ్చుకోవాలి. ఇంకా 3 ఏంటంటే మీరు ఇంటెన్షన్ ఏంటనేది మీకు తెలియాలి. మీలో ఏది కోరుకుంటున్నారు, వాట్ యు వాంట్ టు బీ, మీ ఇంటెన్షన్ ఏంటనేది బలంగా పేపర్ మీద పెట్టండి. దానికి తగినట్టుగా మీరు మారగలిగే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. 4 ఏంటంటే మార్పు కోసం ప్రయత్నించేటప్పుడు ఒక వర్క్ బుక్ పెట్టుకోవాలి. రిపీటెడ్గా మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏం ప్రయత్నించాలనుకుంటున్నారు, ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్తో రాసుకున్న వర్క్ బుక్తో పొద్దున్న సాయంకాలం 3 అనుకున్నాక మీకు తెలియకుండానే ఒక రకమైన పవర్ వస్తుందండి. కృతజ్ఞత భావం ఉండాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి మ్యూజిక్ వినాలి, అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ వినాలి. ఏ మార్పు కావాలనుకుంటున్నారో ఆ మార్పు ఇంటెన్షన్ సంబంధించిన అది చేసుకుంటూ వెళ్ళాలి. యాక్షన్. మీరు ఎఫర్మేషన్స్ ఏదైతే ఇచ్చుకున్నారో, మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను పేపర్ మీద పెట్టాలి, దానికి ఒక వర్క్ బుక్ పెట్టాలి, దానికి మీరు ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నారో డూ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ ఏంటంటే ఏ మార్పు అనే సరే బ్రెయిన్లో రికార్డ్ అవ్వాలంటే అది హ్యాబిట్ ఫామ్ అవ్వాలి. యూ వాంట్ టు మేక్ ద హ్యాబిట్, యూ వాంట్ టు మేక్ ఇన్ బ్రేక్ ద హ్యాబిట్, యూ నీడ్ 21 న్యూరలాజికల్ ట్రయల్స్. ఒక అలవాటు చేసుకోవాలనుకున్నా, పాత అలవాటు నుంచి బయటపడాలనుకున్నా 21 రోజుల పాటు దాన్ని ప్రయత్నించాలి. అంటే ఏదైనా సరే బ్రెయిన్లో రికార్డ్ అవ్వాలంటే రిపీట్. How many times you repeat the same thing, you will get it converted as a habit anamata. So, paatha daanni udilesi, kotta daanni neurological ga gaani, psychological ga gaani, kotta habit form cheskuni, kotta jeevitham form cheskuni,
కొత్త లైఫ్ను ఫామ్ చేసుకుని కొత్త అద్భుతాలు చేయాలనుకుంటే రివైర్ యువర్ మైండ్. ఒకటి న్యూరోప్లాస్టిక్ వే, ఆల్రెడీ చెప్పాను. రెండవది మీరు సక్సెస్ వే, ఆలోచన విధానం, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, పాజిటివ్ థింకింగ్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ పెంపొందించుకుంటే మీరు ఒక 21 రోజుల తర్వాత మీలోంచి కొత్త వ్యక్తి వస్తాడు. రివైర్ యువర్ మైండ్ అంటే అదనమాట. రిట్రైన్ యువర్ మైండ్, రివైర్ యువర్ మైండ్. న్యూరలాజికల్ అండ్ సైకలాజికల్ కొత్తగా పాత్వేస్ బ్రెయిన్లో ఫామ్ అవుతాయి. న్యూరలాజికల్ పాత్వేస్ ఫామ్ అవుతాయి. ఇంతకాలం మీరు అలవాటుగా నెగిటివ్గా చేసినవన్నీ ఇక ముందు అలవాటుగా పాజిటివ్గా చేస్తారు. ఇంతకాలం మీకు నిరాశ నిస్పృహలతో ఉండే ఆలోచనలన్నీ కూడా ఇక ముందు ఆప్టిమిజం తోటి, పాజిటివ్ తోటి, ప్రొయక్టివ్ తోటి వస్తాయి. ఇంతకాలం మీరు ఏదైనా సరే నిరాశ నిస్పృహలకు గురై ప్రతిదానికి డిప్రెషన్ యాంగ్జైటీ గురైతే ఇక ముందు ప్రొయక్టివ్గా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. గతంలో మీరు ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇక నుంచి సక్సెస్ వస్తుంది. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా సరే దాని ఫెయిల్యూర్లో ఫెయిల్యూర్ కాదు, పాజిటివ్నెస్ని మీరు తీసుకోగలుగుతారు. ఇలా ప్రయత్నం రోజు చేస్తే దాంట్లో న్యూరోప్లాస్టిసిటీలో 5 ఆ విధంగా ఈ బిహేవియరల్ పాత్వేస్లో 5 చేస్తే అటు ఆర్గానిక్ బ్రెయిన్ ఫంక్షన్స్ పనిచేస్తే ఇటు ఫంక్షనల్గా సక్సెస్ఫుల్గా ఆనందంగా సంతోషంగా ఉండడం కాకుండా నీలో నువ్వు కొత్త వ్యక్తి ఉద్భవం చేస్తాడు. ఇవన్నీ ప్రయత్నం చేయండి. మీలో మీరు 0 కదండి హీరో అవుతారు, మైనస్ నుంచి 0కి ముందు వస్తారు, 0 నుంచి ప్లస్ 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 వెళ్తాయి. సో ఒకటి విజువలైజేషన్ చేసుకోండి, మీరు దేని కావాలనుకుంటున్నారు అది. 2 అఫర్మేషన్స్ ఇచ్చుకోండి, మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కమిట్ అవ్వండి, దానికి విజువలైజ్ చేసుకోండి అలా అవుతున్నట్టుగా, దానికి అఫర్మేషన్స్ రోజు ఇచ్చుకోండి. అది పేపర్ మీద పెట్టండి, పెట్టిన దాన్ని యాక్షన్ యాక్షన్ యాక్షన్లో చూపించండి. లాస్ట్ ఏంటంటే ద ప్రాసెస్ రిపీట్ 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 రిపీట్. ఈ 5 పద్ధతులు మీరు పాటిస్తే మీకు 21 రోజుల తర్వాత కొత్త జీవితం వస్తుంది. ఇంకో ముందు చెప్పిన 5 పద్ధతులు ఫాలో చేస్తే న్యూరోప్లాస్టిసిటీ కొత్తది ఫామ్ అవుతుంది. అంటే ఎక్కువ కాలం బతకగలుగుతాం, బ్రెయిన్ డీజనరేషన్ పోయి రీజనరేషన్ అవుతుంది, డిమెన్షియా, అల్జీమర్ రాదు, యాక్సిడెంట్ లైన్లు కూడా త్వరగా కోలుకుంటారు. మీరు గతంలో కోల్పోయిన శక్తి అంతా తిరిగి పునరుత్పాదం వస్తుంది. దీంట్లో 5 దీంట్లో 5 చేయండి, మీ జీవితం మీరు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కొడితే కొట్టాలరా 6 కొట్టాలన్నట్టు ఉంటారు. రివైర్ యువర్ మైండ్, హెల్దీ వెల్దీ వైస్. ఇది నచ్చింది అనుకోండి, నచ్చిందాన్ని కామెంట్ బాక్స్లో రండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మాట మాటికి మీరు ఏదైతే కోల్పోతున్నారో ఆ కోల్పోయిన దాన్ని పాజిటివ్గా పొందుతానని డిసైడ్ అయిపోండి. అంతే, ఆటోమేటిక్గా మీ జీవితంలో గొప్ప లైఫ్ వస్తుంది. ముందలే మంచిగా ముందు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే.